Ciao, Magaro. Ciao, Magaro. Ciao, Magaro. ఏంటి రామగారు అలా చూస్తున్నారు? అంటే జనక్ గారు, అవి మన పెరట్లో పూసిన పూలా కాదా అని అనుమానమే అవసరం లేదు రామగారు, మన పెరట్లోవే. ఓ, ఏం రామగారు తెల్లవారులో అలా చూస్తూనే ఉంటారా? అంటే పూలు బాగున్నాయి, అవి మీ తల్లో ఉంటే ఇంకా బాగున్నాయన్నమాట. అలాంటప్పుడు ఆ ఇబ్బంది ఎందుకు? ఏంటనండి జనక్ గారు, మల్లెపూలు మనసుని అయస్కాంతలా లాగేస్తున్నాయండి. అయ్యో పాపం, అవునా? ఓ, జనక్ గారు, అమ్మ నాన్న పెళ్లి రోజు కదా, ఉదయం చాలా పనులున్నాయండి. మరి మల్లెపూలు మనసుని లాగేస్తున్నాయంటున్నారు కదా, తీసేయమంటారా? వద్దు జానక్ గారు, చెట్టునలాగా ఉంచలేదు, కనీసం జానక్ గారి తల అయినా ఉంచలేదు కదా అని చెప్పి మల్లెపూలను తిట్టుకుంటాయండి. ఉంచండి, అలా ఉంచేసేయండి, అలా ఉంచేసేయండి. ఏం లేదండి, లేదు. ఈ మల్లెపూలు ఎంత ప్రమాదం అని ఇంతకు ముందు ఎప్పుడూ తెలియలేదే. రాత్రి వంటగదిలో లైట్ ఆర్పడం మర్చిపోయారా ఏంటి? ఇంకా రెడీ అవ్వలేదా? అయిపోయింది. మల్లిక రెడీ అయిందో లేదో? వాగ్ ఒక పక్కకి పోతుంటే వరిచేను ఒక పక్కకి పోయిందని మీరు రెడీ అయ్యాక నేను రెడీ అవ్వకుండా ఉంటానా? మల్లిక కూడా వచ్చేసిందిగా, వెళ్ళి అత్తయ్య గారిని ఒప్పిద్దాం పదండి. పోలేరమ్మా. అత్తయ్య గారేమో పెళ్లి రోజు వద్దు, ఏమీ వద్దు అని చెప్పారు. కొడుకులు ముగ్గురు చందాలు వేసుకొని మరీ చెయ్యాల్సిందే అని అంటున్నారు. నాకు తెలుసు అత్తయ్య గారు అస్సలు ఒప్పుకోరు. అలా అని మనకి మనమే ఊరుకుంటే ఎలా మల్లిక? అందరం కలిసి అడిగితే ఒప్పుకుంటారు. మనం అందరం అడగాలే కానీ అత్తయ్య గారు అస్సలు కాదనరు. కాదు అన్నా సరే, ఒప్పుకునే వరకు వదిలిపెట్టకూడదు. ఓదార్పు యాత్రలాగా ఈ ఒప్పించే యాత్ర ఏంటో నాకేం అర్థం కావట్లేదు.
పదండి పదండి పదండి.